నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోగి రమేష్ పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యమని వెల్లడి. తూర్పులో ఉత్సాహంగా వాలంటీర్ల సత్కార కార్యక్రమం హాజరైన మేయర్ కావటి ఎమ్మెల్యే ముస్తఫా. नगर में विस्तृत पर्यटन कमीशनर कीर्ति ड्रैनेज व्यवस्था परशील व्यापार ट्रेड लाइसेंस आदेश मे 9 నుండి స్కూళ్లకు వేసవి సెలవులు జూలై 4న రీఓపెనింగ్. राष्ट्र गृह निर्माण शाख मंत्री जोगी रमेश बाध्यतलु स्वीकरिंचारु. वेलगपूडि सच्चपाळ्यंलोनि तन चांबर्लो प्रत्येक पूजन निर्वहिंचारु. 31 लक्षल मंदिकि इल्लु कट्टिंचे बाध्यतनु मुख्यमंत्री जगन तनपै उंचिनंदुकु जोगी रमेश कृतज्ञतलु तेलिपारु. इल्लु कट्टुकुने पेदलकु इंतकु मुंदु 90 सिमेंट बैगुलु इच्चारनि इकपै 140 बैगुलु इव्वालनि सीएम निर्णयं तीसुकुन्नारनि मंत्री तेलिपारु. लक्ष मंदि విశాఖపట్నంలోన నిరుపేదలైన అక్కచెల్లెమలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే ప్రక్రియకి ఈ రోజున తొలి సంతకం చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇంతకు ముందు 90 సిమెంట్ బ్యాగ్స్ ఇస్తున్నాం, అవి సరిపోవట్లేదు అని చెప్పేసి గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఆ 90 సిమెంట్ బ్యాగుల్ని 140 సిమెంట్ బస్తాలు ఇచ్చే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని రెండవ సంతకంగా ఈ రోజు తీసుకోవడం జరుగుతోంది. పాత గుంటూరు అంచుమన్ షాదీఖానాలో 4 5 6 7 డివిజన్ల వాలంటీర్లకు ఉత్తమ వాలంటీర్ల పురస్కార ప్రదానం సత్కార కార్యక్రమం జరిగింది. మేయర్ ఎమ్మెల్యే తో పాటు డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు పాల్గొన్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ ఫలాలను పేదల దరికి చేర్చడంలో వాలంటీర్లు చేస్తున్న కృషి ప్రశంసనీయమని మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. వాలంటీర్లకు భవిష్యత్తులో వేతన పెంపుకు క్రమబద్ధీకరణకు తమ వంతు చేయిత అందిస్తామని భరోసా ఇచ్చారు. సేవే లక్ష్యంగా ముందుకు సాగాలని మనోహర్ నాయుడు ముస్తఫా పిలుపునిచ్చారు. నగర డిప్యూటీ మేయర్లు వజ్రబాబు సజ్జుల, కార్పొరేటర్లు ధనలక్ష్మి రవికుమార్ మహమ్మద్ రంగారెడ్డి జ్యోతి తదితరులతో కలిసి ఉత్తమ వాలంటీర్లకు సేవా రత్న సేవా మిత్ర సేవా వజ్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మేయర్ ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళా పోలీస్ సంబంధించి నా దగ్గరికి వచ్చి ఏమని మీ ఫోన్ ఇవ్వండి అని చెప్పి నా ఫోన్ తీసుకొని దండ దిశ యాబి చేసింది. అందుకనే మీరు కూడా మరి ఆ విధంగా ఎవరు మహిళలు ఉన్నారో ఆ విధంగా గుంటూరు వంటవరకు సంబంధించి ప్రతి ఒక్క మహిళకు కూడా మరి దిశ యాప్ని ఇచ్చేవలసిందిగా కోరుకుంటూ మరి ఇప్పుడు భవానీ గారిని క్రమశిక్షణకు మారుపేరు వాలంటీర్లు అనేది కూడా నేను స్పష్టంగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ను తగ్గించి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఒక అనుసంధానంగా మీరు వ్యవహరిస్తూ అనేకమైనటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఆ కార్యక్రమాన్ని ప్రజలకు అందించి ప్రజల దగ్గర నుంచి మన్నలు పొందినటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిగా వాలంటరీ వ్యవస్థ అని చెప్పేసి కూడా సభాముఖంగా మీ అందరిని కూడా అభినందనలు కూడా కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో మే నెల 9వ తేదీ నుండి పాఠశాలలకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వనున్నారు. వేసవి సెలవుల అనంతరం జూలై 4న తిరిగి స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. ఏపీలో పాఠశాలల విద్యార్థులకు మే 9వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం జూలై 4 నుంచి మొదలు కానుంది. ఈ మేరకు శనివారం ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి 10వ తరగతి పరీక్షలతో పాటు 1 నుంచి 9 తరగతులకు మే 4 వరకు సమ్మేటివ్ 2 పరీక్షలు జరగనున్నాయి. 10th పరీక్షలు ముగియగానే సమ్మర్ హాలిడేస్ ఇవ్వనున్నారు. జూనియర్ కాలేజీలకు కూడా మే 25 నుంచి జూన్ 20 వరకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. కరోనా కారణంగా 2 ఏళ్లుగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి
విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా విపత్తు మరోసారి పొంచి ఉన్నందున వ్యాపారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యకులు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు ఛాంబర్లోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ కారణంగా అన్ని వర్గాలతో పాటు వ్యాపారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆతుకూరి ఆంజనేయులు చెప్పారు. అయితే ప్రపంచ దేశాలు మరోసారి కరోనాతో ఇబ్బందులు పడుతుండగా తాజాగా ఢిల్లీలో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుందని ఆయన తెలిపారు. ఇందుకు గతంలో మాదిరి అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. అదేవిధంగా కరోనా విపత్తును దృష్టిలో ఉంచుకుని ధరలను అదుపు చేసేలా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు. భారతదేశం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఈ సచివాలయాల వల్ల మన కరోనా మొత్తం దూరమైంది. కాబట్టి ఆ రోజు ప్రజలు కూడా ప్రభుత్వం చెప్పినటువంటి, ప్రెస్ మీడియా చెప్పినటువంటి మాటలు విని మాస్కులను పెట్టుకోవడం, శానిటైజర్ వాడటం, దూరం పాటించడం, రకరకాల మరి పద్ధతులు ఆచరించి మన ఆంధ్రప్రదేశ్కి కరోనా తగ్గిపోయేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈరోజు చూస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు, చైనా దేశాలు హిందూ కళాశాలలో డిగ్రీ విద్యార్థుల గెట్ టుగెదర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రణాళిక ప్రకారం డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు హిందూ కళాశాలలో శనివారం డిగ్రీ విద్యార్థుల గెట్ టుగెదర్ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ డిగ్రీతో పాటు అగ్రికల్చర్ కోర్సులు పూర్తి చేసిన వారికి విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సాఫ్ట్వేర్ రంగంతో సమానంగా అగ్రికల్చర్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అయితే తాజా అంశాలపై విద్యార్థులు మరింతగా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కరోనా విపత్తులో సైతం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో కార్యకలాపాలు విజయవంతంగా సాగాయని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం April 14 కూడా నేను అంబేద్కర్ జయంతిలో పాల్గొన్నాను. April 14 సాయంత్రం కూడా ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు కలిశారు. కానీ 15-16 తేదీలు వచ్చేసరికి సెకండ్ వేవ్ ఉధృతంగా వచ్చింది. కొన్ని వందల మంది మనకు తెలిసిన వాళ్ళు చనిపోయారు. అయితే మీకు నేను చెప్పదలుచుకున్నాను సార్, 2020 ప్రారంభమైన కరోనా ప్రపంచం మొత్తాన్ని ఇబ్బందులు పెడతా ఉంది. మన దేశాన్ని ఇబ్బంది పెట్టింది, మన రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టింది, మన కుటుంబాలను కూడా ఇబ్బంది పెట్టింది. కానీ ఈ సమయంలో ఉత్పత్తులు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగినటువంటి ఉత్పత్తులు ఏమైనా ఉన్నాయంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు మాత్రమే. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇక్కడ చదువుతున్న ఎక్కువ మంది స్టూడెంట్స్ అగ్రికల్చర్ ఓరియంటెడ్ కోర్సులుగా చదువుతున్నారు. అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, సాయిల్ మేనేజ్మెంట్ కానీ, ఈ కోర్సెస్ అన్నీ కూడా వ్యవసాయంతో ముడిపడినటువంటి కోర్సెస్. వ్యవసాయ రంగంలో మాత్రం రైతాంగం ఉత్పత్తులు చేస్తూనే ఉన్నారు. కరోనా ఉన్నా సరే గ్రామీణ ప్రాంతాల్లో, పల్లెటూళ్ళలో పొలాలకు వెళ్లి పనిచేస్తూనే ఉన్నారు. పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. లైంగిక దాడితో మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గురజాల రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ రైల్వే స్టేషన్ సమీపంలో అపస్మారక స్థితిలో ఉండడాన్ని ప్రయాణికులు గమనించారు. మహిళ పక్కనే 2 ఏళ్ల కొడుకు ఉన్నాడు. సమీపంలో రక్తపు మరకలు ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు మహిళను గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు మహిళ చెప్పిందని వైద్యులు అంటున్నారు. మహిళ మాట్లాడుతున్న భాష కూడా అర్థం కావడం లేదన్నారు. 6:30 ఒక కేసు వచ్చిందండి. రైల్వే గేట్ దగ్గర బ్లీడింగ్ అవుతూ ఒక అమ్మాయి ఉందని చెప్పి తీసుకొచ్చారు. అమ్మాయి అంటే ఎక్కడ నుంచి వచ్చిందంటే పేరు కూడా, అంటే లాంగ్వేజ్ అసలు అర్థం కావట్లేదు. ఏ ఊరో కూడా చెప్పట్లేదు అన్నమాట. హిందీ కూడా కాదు, అది ఆ లాంగ్వేజ్ ఏంటి కూడా అర్థం కావట్లేదు. అయితే తను ఏం చెప్తుందంటే, ఒక అక్కడ
అక్కడ ఉంటే ఒక ఇద్దరు తను ఏం చేసినట్టుగా అట్లా చెప్తుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు తనకి బీపీ కూడా సరిగా రికార్డ్ అవ్వలేదు. బీపీ పల్స్ వీక్గా ఉంటే మేము ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టి ట్రీట్మెంట్ అది ఇచ్చాము. అది మరి పోలీసులకి కంప్లైంట్ అది ఇచ్చామండి. అది ఇంకా ఇంటరాగేషన్లో ఉంది. అది వచ్చిన తర్వాత అది ఏంటి అమ్మ ఏంటి అనేది నేను చెప్తాను. ఆర్టీసీ ఛార్జీల పెంపుని వ్యతిరేకిస్తూ తెలుగు యూత్ ఆధ్వర్యంలో ఈరోజు వినూత్న ఆందోళన జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ మార్కెట్ సెంటర్లో గాడిదపై బరువులు పెట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పెంచిన ఛార్జీల కారణంగా ఇక్కడి నుండి బస్సుల్లో కాకుండా పాతకాలంలో మాదిరి గుర్రాలు గాడిదల మీద వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా సాయి విమర్శించారు. పెంచిన ఛార్జీలను తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. మీ యొక్క చీపు లిక్కర్ మధ్య వ్యాపారానికి అడ్డం రావట్లేదా? ఒక సామాన్యుడిపైనే మీ ప్రతాపం చూపిస్తూ ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో సామాన్యుడి పదిగా పరిస్థితి లేని పరిస్థితి రాష్ట్రంలో ఉన్నారు. ఈరోజు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. సామాన్యుడికి కరెంటు ఛార్జీలు పెంచారు, ఎక్కువ వాడితే ఫైనాన్స్ అంటున్నారు. మరి ఈరోజు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వట్లా ఈరోజు సామాన్యుడికి నడ్డి విరిచే విధంగా ఓ పక్క సామాన్యుడు నడ్డి విరిచి కరెంటు ఛార్జీలతో ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్యుడు విద్యార్థి యువతల నెత్తిపైన మోయని భారాన్ని మోపారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేద్దాం ఉద్దేశంతోనే, సింబాలిక్గా చూపిద్దామని ఉద్దేశంతోనే ఈరోజు పూర్వకాలంలో ఎప్పుడో గాడిదలు గుర్రబండ్లు అలాగే ఎద్దుల బండ్లు వాడేవారు. చివరికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యతరగతి పేద ప్రజలకు గాడిదలపై రవాణా చేసుకునే పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వం తీసుకొస్తామని తెలియజేస్తా ఉన్నాం. కమిషనర్ కీర్తి తమ రోజువారీ పర్యటనలో భాగంగా బ్రాడీపేట, శ్రీనగర్, వల్లూరి వారితోట, డొంకరోడ్, వసంతరాయపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఉదయం పర్యటనలో రోడ్లపై చెత్త వేస్తున్న దుకాణాల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైన్లకు కూడా స్పందన లేకపోతే సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ప్రతి దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ను కలిగి ఉండాలని, లైసెన్స్ లేకుండా వ్యాపారం చట్టవిరుద్దమని అన్నారు. వెంటనే సచివాలయంలోని హెల్త్ కార్యదర్శులను సంప్రదించాలని కమిషనర్ ఆదేశించారు. చెత్తను రోడ్ల మీద వేసేవారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి అపరాధ రుసుము విధించాలని అధికారులను ఆదేశించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు కళాపరిషత్ జానపద కళా ప్రదర్శనలు జనరంజకంగా సాగుతున్నాయి. ఆత్తోట భజన బృందం ప్రదర్శించిన చెక్క భజన కళాప్రియులను ఒలలాడించింది. జానపద ఆధునిక నృత్య గాన రూపాలతో కూడిన చెక్క భజన శనివారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఆవరణలో కన్నులు విందుగా సాగింది. అత్తోట శ్రీ సీతారామాంజనేయ భజన బృందం జానపద కళారూపాలను సాంప్రదాయ శైలిలో ప్రదర్శించింది. పల్లెలు పట్టణాల్లో అన్నదాతల కష్టాలను చాటుతూ చెక్క భజన గావించారు. అలాగే కాయ కష్టం సమయంలో ఆటవిడుపుగా పాడే జానపద ఆధునిక సినీ పాటలను తమ గానామృతంతో చెక్క భజనతో వీణులు విందుగా ప్రదర్శించారు. ఆహుతులను పరవశింపచేశారు.
సంగడిగుంట ఏడవ లైన్లో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చరణల మధ్య శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే ముస్తఫా, కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. శ్రీ సీతారామాంజనేయ ఆలయ వెల్ఫేర్ కమిటీ సభ్యులతో కలిసి వారు మాట్లాడారు. సంగడిగుంట ప్రాంతంలో శ్రీ రామాలయ నిర్మాణం భక్తులకు వరమన్నారు. భవిష్యత్తు రావాలంటే పెద్దవాళ్ళ దీవెన్లు భగవంతు ఆశస్సులు ఉంటేనే తప్పకుండా మనం ఏ స్థాయిని ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రేమ ఆప్య దయా గుల దయా జాలి గుణం ఇవన్నీ ఉన్నప్పుడే భగవంతుడి మరి జీవితం సాఫీగా సగం తెలియజేస్తూ మరొకసారి సీతారామ మందిర దాంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా అభినందన తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళకి అందరికీ అభినందన తెలియజేస్తున్నా. బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ మందడం రైతులు చేస్తున్న దీక్షలు 851వ రోజుకు చేరాయి. రైతులు జెండాలు చేతబూని జై ఆంధ్రప్రదేశ్, జై జై అమరావతి అని నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించాలని రైతులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆర్ఎంపీఐ అండ్ పీఎంపీటీ రాజా సిద్ధార్థ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విడదల రజనీని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యకులు కె ప్రసాద్, ప్రధాన కార్యదర్శి డి రామారావు, ఫెడరేషన్ ఉపాధ్యకులు కొండలరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక అరండల్పేటలోని సాయిభాస్కర్ ఆసుపత్రిలో ఈ రోజు జరగబోయే కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొనున్నారు. గవర్నర్ విచ్చేస్తున్న సందర్భంగా చేపట్టవలసిన ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ రాజకుమారి ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ కౌంటర్ను పరిశీలించారు. సాయిభాస్కర్ ఆసుపత్రి చీఫ్ డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి, గుంటూరు ఆర్డీఏ ప్రభాకర్ రెడ్డి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఆశ్విన్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ జయరామకృష్ణ తదితరులు హాస్పిటల్లోని పలు విభాగాలు పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీని పట్టాభిపురంలోని ఆమె నివాసంలో ఎమ్మెల్యే ముస్తఫా మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి రజనీకి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇరిగేషన్, విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై మాట్లాడారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ముఠా కార్మికులకు పని భద్రత, కూలీ రేట్లు పెంపుదల వెంటనే చేపట్టాలని ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట అధ్యకులు చల్లా చిన ఆంజనేయులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల అంజిబాబు, జిల్లా నాయకులు మరియదాసు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. తర్వాత దాన్ని 70 చేసి తర్వాత 60 చేసి ఇది అమ్మఒడిలో తాతబడిలో ఏదో ఒకటి చేయడానికి వచ్చేసరికి 300 యూనిట్లు ఎంతా కాదు. జ్ఞానం లేకుండా వస్తాను, జ్ఞానం రైతు చేసుకోకపోతే 300 ఎక్కడ ఎక్కడ న్యాయం ఎక్కడ కదా కార్మికులు బతికేటువంటి పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోగి రమేష్ పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యమని వెల్లడి. తూర్పులో ఉత్సాహంగా వాలంటీర్ల సత్కార కార్యక్రమం, హాజరైన మేయర్ కావటి, ఎమ్మెల్యే ముస్తఫా. నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్న కమిషనర్ కీర్తి, డ్రైనేజ్ వ్యవస్థ పరిశీలన, వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని ఆదేశం. మే 9 నుండి స్కూళ్లకు వేసవి సెలవులు, జూలై 4న రీఓపెనింగ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.